కల్వకుర్తి ఎస్ఐ నరసింహులు సమక్షంలో పట్టుబడ్డ రేషన్ బియ్యం. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో పట్టుబడ్డ రేషన్ బియ్యం పంజుగుల రోడ్డులో ఉన్న శ్రీ సాయి బాలాజీ ఇండస్ట్రీస్ రైస్ మిల్లులో సుమారు 120 బ్యాగుల వరకు రేషన్ బియ్యాన్ని పట్టుకోవడం జరిగింది. రైస్ మిల్లు యజమాని పోలా సురేందర్. కల్వకుర్తి ఎస్ఐ రావడంతో కేసును తప్పుదోవ పట్టిస్తున్న రెవెన్యూ అధికారులు ఎట్టి పరిస్థితుల్లోనూ కేసు నమోదు చేసి రేషన్ బియ్యాన్ని సీజ్ చేస్తానని హామీ ఇచ్చిన కల్వకుర్తి ఎస్ఐ ప్రస్తుతానికి పట్టుకున్న రేషన్ బియ్యాన్ని పక్కనే ఉన్న సద్గురు రైస్ మిల్లులో భద్రపరిచారు.